గార్డెన్ సిటీ అని పిలుచుకునే బెంగళూరు ఒకప్పుడు కరువుతో అల్లాడిందని మీకు తెలుసా ఆ కష్టం నుండి బెంగళూరు ప్రజలు ఎలా బయటపడ్డారు ఈరోజు వీడియోలు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అదేవిధంగా లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అకౌంట్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా లేట్స్కి ఎటువంటిది వీడియో ఇక టాపిక్లో పోతే భారతదేశంలోని ఆధునిక నగరాలలో బెంగళూరు ఒకటి విద్య ఉద్యోగాల రీత్యా ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి నివసిస్తుంటారు ఐటీ సాఫ్ట్వేర్ రంగాలకు ఈ నగరం పెట్టింది పేరు దేశంలో ఇతర నగరాలతో పోల్చుకుంటే బెంగళూరుకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ వాతావరణం ఎప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దీనికి కారణం నగరంలో ఉండే చెట్లు అందమైన ఉద్యానవనాలు వనాలు ఆకర్షణీయమైన సరస్సులకు ఇక్కడ కొదవలేదు జాతి కులం మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు హాయిగా నివసించే నగరంగా బెంగళూరు పేరొందింది ఇలాంటి నగరం ఒకప్పుడు విపరీతమైన కరువును ఎదుర్కొందన్న విషయం చాలామందికి తెలియదు ఒక మహాయోగి కారణంగా బెంగళూరు కరువును అధిగమించిందంటే మీరు నమ్ముతారా దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది అదేంటంటే పూర్వీకుల కథనం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రాంతంలో బెంగళూరు తీవ్రమైన కరోనా ఎదుర్కొంది వర్షాలు లేక పంటలు పండక ప్రజలు ఎన్నో కష్టాలు పడేవారు ఆ సమయంలో బెంగళూరు మైసూర్ ప్రభుత్వ పాలనలో ఉండేది ఈ కష్టం నుండి గట్టెక్కే ఉపాయం కోసం ఆలోచిస్తుండగా వారికి బెత్ నారాయణ మహారాజ్ గురించి తెలిసింది ఈయన పూణేకి సమీపంలో కేద్గావ్ బెట్లో ఆశ్రమంలో ఉండేవాడు నారాయణ మహారాజ్ గొప్ప మహిమ గల యోగి అని ఆయనను ఆశ్రయిస్తే ఎలాంటి కష్టమైనా తొలుగుతుందనే నమ్మకం ఉండేది కాబట్టి మైసూర్ ప్రభుత్వం ఆయనను బెంగళూరు పరిస్థితి వివరించి సహాయం చేయాలని కోరింది దీంతో ఆయన కేద్గావ్ బేట్ నుండి బెంగళూరుకి వచ్చేశారు ఇక బెంగళూరులో పరిస్థితి చూసిన నారాయణ మహారాజ్ బసవన్న గుడి దొడ్డనంది ఆలయం వద్ద పదకొండు రోజుల యాగం చేయాలని సంకల్పించారు పదకొండవ రోజున లక్ష మందికి అన్న సంతర్పం చేయాలని నిశ్చయించారు కరువుతో అంతమందికి అన్న సంతర్పం ఎలా సాధ్యపడుతుందని కొందరు భావించిన అనుకోని విధంగా విరాళాల ద్వారా అవి సమకూరాయి దీంతో పదకొండవ రోజు యాగం పూర్తయిన తర్వాత లక్ష మందికి అన్న సమారాధన నిర్వహించారు అందరూ భోజనం చేసిన తర్వాత దైవలీలుగా కుండపోత వర్షం కురవడంతో బెంగళూరు కరువును జయించినట్లుగా చెబుతారు ఇక ఈ నారాయణ మహారాజ్ ఎవరో చూడండి నారాయణ మహారాజ్ను దత్తావతారాల్లో ఒకరిగా షిరిడీ సాయి ప్రతిరూపంగా భక్తులు విశ్వసిస్తారు ఈయన బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు నారాయణ మహారాజ్ యుక్త వయస్సు నుండి నియమంగా స్నాన సంధ్యలు దేవతారాచన చేస్తూ మహారాష్ట్రలోని ఆర్వే అనే గ్రామంలో నివసించేవారు ఒకరోజు స్వప్నంలో ఆయనకు దైవ సాక్షాత్కరించి గాంధాపూర్ వెళ్ళమని ఆదేశించింది కానీ ఆయన వద్ద డబ్బులు లేవు అప్పుడు ఊహించని విధంగా ఒక దారి వచ్చి ఆయనను గాంధాపూర్లో విడిచిపెట్టాడు అక్కడ నారాయణ సంగమం అనే ప్రదేశంలో వేప చెట్టు కింద తపస్సు చేస్తూ కూర్చున్న నారాయణ మహారాజ్కు దత్తస్వామి ప్రత్యక్షమై గురువుగా మారి ఆయనను సద్గురువుగా తీర్చిదిద్దినట్లు కథనం ఇక బసవన్న గుడి వద్ద పదకొండు రోజుల మహాయాగం తర్వాత నారాయణ మహారాజ్ తిరుగు ప్రయాణానికి మైసూర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది కానీ ఆయన తన ప్రయాణం వాయిదా వేసుకున్నట్లుగా చెప్పడంతో ఆయన బసవన్న గుడి వద్దే ఒక గదిని కేటాయించారు ఆ గదిలో పద్మాసనంలో ధ్యాన స్థితిలోకి వెళ్ళిన ఆయన అలాగే తన శరీరాన్ని విడిచిపెట్టారు పరమ పవిత్రమైన ఆయన దేహాన్ని బెంగళూరులోనే సమాధి చేస్తే బెంగళూరు ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుందనే ఉద్దేశంతో మైసూర్ ప్రభుత్వం ఆయనను అక్కడే అన్ని శాస్త్ర లాంఛనాలతో పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్ నెలలో సమాధి చేసింది ఇక బెంగళూరులో నారాయణ మహారాజ్ సమాధి ఎక్కడ ఉందో చూడండి బెత్ నారాయణ మహారాజ్ గురించి తెలుసుకున్న వారు ఆయన సమాధిని ఒక్కసారైనా సందర్శించాలని కోరుకుంటారు బెంగళూరులోని బసవన్నగుడి సమీపంలో గావి గంగాధేశ్వరి ఆలయానికి దగ్గరలో బెత్ నారాయణ మహారాజ్ సమాధి ఉంది దీనిని బృందావన్ అని కూడా పిలుస్తారు అప్పట్లో ఆయన సమాధి కోసం మైసూర్ ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయిస్తే ఇప్పుడు కేవలం ఆయన సమాధిలో ఉన్న ఆశ్రమం మాత్రమే మిగిలిందని పూర్వీకులు చెబుతారు ఈ ఆశ్రమంలో నారాయణ మహారాజ్ను పద్మాసనంలోనే సమాధి చేశారు అందుకే ఆయన సమాధి మెట్లతో ఎత్తుగా కనిపిస్తుంది ఆధ్యాత్మిక చింతగల వారు ఈ సమాధిని సందర్శించడం ఒక అదృష్టంగా భావిస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా బెంగళూరును కరోనాని కాపాడిన బెత్ నారాయణ మహారాజ్ గురించి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి జై హింద్ మార ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం